ఒక లెక్క ఇక నుంచి ఇంకో లెక్క ఏపీ తిక్క రేగిపోద్దంతే అవును పవన్ వచ్చేస్తున్నాడు వారాహి పరుగులు పెట్టబోతుంది వారాహిపై పవనుడు దండయాత్ర చేయబోతున్నాడు టైం ఫిక్స్ రూట్ ఫిక్స్ ఇక ఏపీ రోడ్లపై పంచలే పంచలు పవర్ఫుల్ పంచులతో అయిపోయిన ఎండాకాలం మళ్ళీ వచ్చేస్తుందంతే ఉక్కపోతతో ప్రచర్దులు చెమటలతో తడిచిపోవాల్సిందే ఆరేంజ్లో పవన్ యాత్ర ఉండబోతుందని తెలుస్తోంది అప్డేట్స్ డీటెయిల్గా ఫ్యాక్ట్ చెక్లో చూసేద్దాం వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ నేను మీ మాధురి ఏపీలో ఒకవైపు చంద్రబాబు జిల్లాలు చుట్టేస్తున్నారు మొన్న మహానాడులో మానిఫెస్టో ప్రకటించి రాజకీయ వేడిని రగిలించారు మరోవైపు లోకేష్ పాదయాత్ర కడప జిల్లాలోకి ఎంటర్ అయింది ప్రత్యర్థులపై ఆరోపణలతో విరుచుకుపడుతూ సాగిపోతున్నాడు లోకేష్ ఇంకోవైపు జగన్ వరుస సభలు ఆ సభల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్పై ఫైర్ అవుతూ మంట పుట్టిస్తున్నాడు ఇవన్నీ నడుస్తుండగా ఇప్పుడు భూకంపం రాబోతుంది పవన్ కళ్యాణ్ వారాహిపై యాత్ర మొదలెట్టబోతున్నాడు మరో 10 రోజుల్లో ఇది ప్రారంభం కాబోతుంది రూట్ మ్యాప్ను నాదెండ్ల మనోహర్ ప్రకటించారు మొదట గోదావరి జిల్లాలోనే ఈ యాత్ర జరగబోతుంది మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర ఖరారైంది తూర్పుగోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లాలో అనవరంలో సత్యదేవుని దర్శించుకున్న తర్వాత వారాహి యాత్ర పవన్ కళ్యాణ్ గారిది 14వ తారీఖు నుంచి ప్రారంభమవబోతోంది తూర్పుగోదావరి జిల్లాలో ప్రతిపాడు నియోజకవర్గం అదేవిధంగా పిఠాపురం కాకినాడ రూరల్ కాకినాడ అర్బన్ ముమ్మిడివరం పీగనవరం రాజోలు అక్కడి నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు నర్సాపురం భీమారం ఈ ప్రాంతాల్లో పర్యటించడానికి సుదీర్ఘంగా ఉదయం నుంచి అనేక సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత ఈ యాత్ర ఖరారవడం జరిగింది పవన్ కళ్యాణ్ ఎంత గ్యాప్ తీసుకున్నా ఒక్క మీటింగ్ ఒకే ఒక్క స్పీచ్తో స్టేట్ మొత్తం టర్న్ అయి తన వైపు చూసేలా చేయగలడు ఆ స్టామినా ఉంది అందుకే అందరూ ఇంకా ఏడి పవన్ అంటూ అడుగుతున్నా కూడా జనసేన నేతలు కార్యకర్తలు బిందాస్గా ఉన్నారు వస్తాడు ఆగండి అంటూ చెప్పారు ఇప్పుడు వచ్చేస్తున్నాడు జగన్ తన ప్రధాన ప్రత్యర్థి అని చెప్పి జగన్ను సీఎం సీటు నుంచి దించడమే తన టార్గెట్ అని చెప్పిన పవన్ కళ్యాణ్ స్పీచ్ల సునామీతో విరుచుకుపడబోతున్నాడు ఇక ఇప్పటికే చంద్రబాబు మేనిఫెస్టోతో దిమ్మదిరిగిన వైసీపీ నేతలు ఇప్పుడు పవన్ టూ ఫిక్స్ అవడంతో మరింత టెన్షన్ పడుతున్నారు ఈ యాత్రలో ఉండగానే పవన్ కళ్యాణ్ జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేసేది ఏ సీట్లలో పోటీ చేసేది కూడా ప్రకటిస్తారని ప్రచారం జరగబోతోంది టీడీపీ జనసేనల మధ్య అండర్స్టాండింగ్ ఉన్నప్పటికీ ఇంకా పోటీ చేయాల్సిన సీట్లపై మాత్రం కసరత్తు జరగాల్సి ఉందని తెలుస్తోంది చంద్రబాబు కొన్ని సీట్లను ప్రకటించినా అవన్నీ పవన్తో సంప్రదించాకే ప్రకటించనున్నట్లు చెబుతున్నారు అయినా కొన్ని మార్పులు చేయక తప్పని పరిస్థితి వస్తుందంటున్నారు ఏమైనా వారాహి రోడ్డెక్కితే ఇక ఎన్నికల వాతావరణం వచ్చేసినట్లే ఎవరెంత తిరిగినా పవన్ కళ్యాణ్ తిరిగితే మాత్రం అది వేరే లెవెల్ మొత్తం ఏపీ ఎన్నికల బీపీతో ఊగిపోతుందని అంచనా వేస్తున్నారు కౌంటర్లు ఎన్కౌంటర్లతో పొలిటికల్ వైబ్రేషన్స్తో ఏపీ ఊగిపోవడం ఖాయం అంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి